हाय फ्रेंड्स अंदर नमस्कार नेनु मी स्नेहरेड्डी मिट्टपल्ली इवाल तारीख वच्चे नवंबर 6 2021 संवत्सरं इवाल्टि ముఖ్యాంశాలకు వచ్చేటైతే కువైట్లో అన్ని రకాల విజిటింగ్ వీసాలు ప్రారంభించడానికి గవర్నమెంట్ ఏదనక ఆమోదం తెలిపింది అయితే ఇంతవరకు సిస్టమ్స్ లో రావలేదు ఇప్పుడు కువైట్కి సంబంధించి హోమ్ మంత్రిత్వ శాఖ వాళ్ళు తెలిపినంత దాని ప్రకారం రేపటి నుంచి కువైట్ ఉన్నటువంటి అన్ని పాస్పోర్ట్ ఆఫీసులు విజిటింగ్ వీసాలు జారీ అయినటువంటిది చేస్తున్నట్టు చెప్పారు ఇందులో ఏ విజిటింగ్ వీసాలు ఉంటాయంటే వాణిజ్య మరియు ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి విజిటింగ్ వీసాలు అలాగే పర్యాటక రంగ వీసాలు మరియు డిపెండెంట్ వీసాలు అంటే ఫ్యామిలీకి సంబంధించిన వీసాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని రేపటి నుండి జారీ చేయబోతున్నారు అయితే అక్కడికి వెళ్ళడానికి ముందుగా తప్పనిసరిగా ఫ్యామిలీ వీసా తీసుకోవాలనుకునే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరైతే పిలిపించుకోవాలనుకుంటున్నారో వారికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఉండాలి వాటితో పాటుగా కువైట్ గవర్నమెంట్ అప్రూవ్డ్ చేసినటువంటి వాక్సిన్స్ లో ఏదైనా ఒక వాక్సిన్ మన భారతదేశంలో రెండు డోసులు టీకా అంటే వేయించుకో ఉండాలి ఆ సర్టిఫికెట్ ని మనం ఇక్కడ ఎంఓఐ ఆఫీస్ కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది దాన్ని చూపించినప్పుడు వాళ్ళు స్కాన్ చేసి అది ఓకే అయితేనే వాళ్ళకి వీసా అంటేది జారీ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే డిపెండెంట్ వీసా తీసుకోవాలనుకుంటే ఫ్యామిలీ వీసా తీసుకోవాలనుకుంటారో వారు తప్పనిసరిగా ఇంటి దగ్గర వాళ్ళు వాక్సిన్ వేయించుకున్నారా లేదా వాక్సిన్ వేయించుకుంటే ఆ సర్టిఫికెట్ అంటేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే మిగతా రూల్స్ ఏవైతే ఉన్నాయి అంటే డాక్యుమెంట్స్ కావచ్చు అలాగే సాలరీ అంటేది తప్పనిసరిగా 500 దినాలు ఉండాలి ఇవన్నీ కామన్ గానే ఉంటాయి అడిషనల్ గా ఇప్పుడు వాక్సిన్ అంటేది ఉండాల్సి ఉంటుంది అయితే అక్కడికి వెళ్ళడానికి ముందుగా తప్పనిసరిగా అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు ముందస్తు అపాయింట్మెంట్ కోసం ఎంఓఐ సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా గాని లేదంటే మెటా వెబ్‌సైట్ ఏదైతే ఉందో దీని ద్వారా గాని మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే వస్తారు వారికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పి చెప్తున్నారు కువైట్ ప్రభుత్వం గతంలో ఒక నిర్ణయం తీసుకుంది కదా హైవేలపైన డెలివరీ బైకుల ప్రవేశం అనేది నిషేధం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు అయితే దాని మధ్యలో తాత్కాలికంగా కొద్ది రోజులు పోస్ట్‌పోన్ చేశారు అది రేపటి నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయబోతున్నారు సో రేపటి నుంచి కువైట్ లోని హైవేలపైన డెలివరీ బైకులకు అనుమతి అనేటువంటిది నిషేధం ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి హైవేలపైన గనుక ప్రయాణించినట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వారిని దేశ బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కువైట్ లో 60 సంవత్సరాల వయసు పైబడి అలాగే యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన అకామాలు రెన్యూవల్ అవ్వు అని చెప్పేసి గతంలో కువైట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది దాని తర్వాత ఫత్వా కమిటీ వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు లాస్ట్ మంత్ లో చెప్పారు రీసెంట్ గానే కువైట్కి సంబంధించినటువంటి మ్యాన్ పవర్ అథారిటీ వాళ్ళు అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు వారికి ఇకపైన అకామాలు రెన్యూవల్ అవుతాయని చెప్పేసి చెప్పారు అయితే అకామాకి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందని మాత్రం చెప్పారు ఒక 500 దినాలు అవుతుందని చెప్పేసి చెప్పారు ఈ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఒక క్లారిటీ అనేది ఇవ్వలేదు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం అయితే గనుక ఒక 1200 దినాలు అన్నారు సో అకామాకి అలాగే రెన్యూవల్కి ఈ ఇన్సూరెన్స్ మొత్తం కలిపితే 1700 దినాలు అవుతాయి గనుక అవుతుంది సో అంత డబ్బులు పెట్టుకునే పరిస్థితులు లేరు అని చెప్పేసి మనం టెన్షన్ పడుతున్నాం అయితే కువైట్ లోటువంటి కొన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చాయి మేము వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటేది జారీ చేస్తాం అది కూడా 500 దినాలకే జారీ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు సో దీంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 60 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొంత ఊరటైతనక లభించింది ఎందుకంటే అకామాకి ఒక 500 దినాలు ఇన్సూరెన్స్కి ఒక 500 దినాలు మొత్తం కలిపి ఒక 1000 దినాల్లోనే వారికి అకామా అంటే రెన్యూవల్ కాబోతుంది అయితే దీనిపైన పూర్తి నిర్ణయం అయితే ఇంకా రావాల్సింది ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు వచ్చాయి ఒక 6-7 కంపెనీలు ముందుకు వచ్చాయి మేము ఇస్తామని చెప్పేసి వాటికి ఇంకా గవర్నమెంట్ ఆమోదం తెలపాల్సి ఉంది అలాగే సిస్టమ్స్ లో కూడా రావాల్సి ఉంది ఇంకా సిస్టమ్స్ లోకి రాలేదు ఇవన్నీ సిస్టమ్స్ లోకి వచ్చి ఇక అకామాలు తగులుతాయి అన్నప్పుడు నేను మీకు సమాచారం అందిస్తాను కువైట్కి సంబంధించి వాతావరణ శాఖ వాళ్ళు అందించిన సమాచారం మేరకు త్వరలో కువైట్లో శీతాకాలం ప్రారంభమవబోతుంది ఈ శీతాకాలానికి ముందుగా కువైట్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అలాగే రేపు వారం నుంచి కువైట్లో పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల వరకు ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కువైట్లోని జిలీబ్ ఆల్ షువేక్ ప్రాంతంలో పిఐఎం అంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వారు అలాగే ఎంఓఐ మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వారు మరియు బలదీయ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి వీధి వర్తకులు ఎవరైతే ఉంటారో అంటే రోడ్డుపైన వస్తువులు అమ్ముతుంటారు కదా అలాంటి వారిలో ఒక 16 మందిని అదుపులో తీసుకున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటుగా వీరిని దేశ బహిష్కరణ కూడా చేస్తామని చెప్పేసి చెప్తున్నారు మన భారతదేశానికి చెందిన విదేశీ వ్యవహారాల శాఖలోని పాస్పోర్ట్ కౌన్సిలర్ అండ్ సెక్రటరీ అయినటువంటి సంజయ్ భట్ట గారు అధికార పర్యటనలో భాగంగా కువైట్కి చేరుకున్నారు కువైట్కి సంబంధించిన ఎంబసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి సివి జార్జ్ గారు ఆయనకి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు ఈయన అధికారికంగా కువైట్లో పర్యటించనున్నారు అలాగే మన ప్రవాసీలు కూడా కొంతమంది ఆయన్ని కలవబోతున్నారు కువైట్కి వచ్చినటువంటి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఒక డౌట్ అడుగుతున్నారు
అది కొత్త వీసా పైన వచ్చిన వాళ్ళు కావచ్చు అలాగే ఆల్రెడీ అకామ వాలిడ్ గా ఉండి వచ్చిన వాళ్ళు కావచ్చు వీళ్ళు అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏమిటంటే అన్నా మేము కువైట్ కు వచ్చిన తర్వాత తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ మీరు చేయించుకుంటే చాలా మంచిది ఎందుకంటే మనం కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లో దిగిన తర్వాత స్లో నెక్ అప్లికేషన్ లో మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో రిజిస్టర్ చేసుకున్న తర్వాత 7 రోజులు క్వారంటైన్ అంటేది మనకి చూపిస్తుంది అంటే ఆ 7 రోజులు పూర్తయినంత వరకు మనం ఇంట్లో అంటే బయట వెళ్ళడానికి లేదు ఒకవేళ మనం బయట గనుక వెళ్ళినట్లయితే ఈ క్వారంటైన్ నిబంధనలు మనం ఉల్లంఘించామని చెప్పేసి గవర్నమెంట్ వారు మనపైన ఏదైనా చర్యలు తీసుకున్నా లేదంటే ఏదైనా ఫైన్స్ పడ్డా వాటికి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి తప్పనిసరిగా మీరు 7 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండండి లేదంటే దీనికి ఒక ప్రత్యామ్నాయం కూడా ఉంది మీరు దిగిన రోజు లేదంటే మరుసటి రోజైనా సరే మీకు దగ్గర ఉన్న పిసిఆర్ సెంటర్ కు వెళ్లి మీరు పిసిఆర్ టెస్ట్ గాని చేయించుకున్నట్లయితే ఆ టెస్ట్ రిపోర్ట్ రాగానే మీ స్లోనిక్ అప్లికేషన్ లో ఆటోమేటిగా ఈ క్వారంటైన్ అంటేది పూర్తయిపోతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది సో మీరు తర్వాత క్వారంటైన్ లో ఉండవలసిన అవసరం లేదు ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది మీ రిపోర్ట్ గనుక మీకు కరోనా అంటేది లేదు అని చెప్పేసి వచ్చినట్లయితే మీకు ఇది ఆటోమేటిగా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి దిగిన వెంటనే మీరు పిసిఆర్ టెస్ట్ చేయించుకుంటే మీరు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం అయితే ఇంకా ఉండదు మన సబ్‌స్క్రైబర్స్ ఇంకా కొంతమంది అడుగుతున్నారు అన్న కువైట్ కి రావడానికి ముందుగా ముసాఫర్ల రిజిస్టర్ చేసుకోమంటున్నారు కదా అయితే అది తప్పనిసరిగా 48 గంటల ముందే చేసుకోవాలా లేదంటే ఇంకా ముందుగా కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అలాగే కొంతమంది ఏంటంటే అన్న బయలుదేరడానికి 48 గంటల ముందే చేసుకోవాలంట కదా అంతకుముందు చేసుకోవడానికి లేదంట కదా అని చెప్పేసి అడుగుతున్నారు ఫ్రెండ్స్ ముసాఫర్లో మనం రిజిస్ట్రేషన్ దేనికి చేసుకుంటాము అనేసంటే మేము కువైట్ కు వస్తున్నాము అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం అయితే వాళ్ళు ఏమంటున్నారంటే మినిమం 48 గంటల ముందు చేసుకోండి అని చెప్తున్నారు అంటే మీరు బయలుదేరడానికి ముందు అప్పటికప్పుడే చేసుకోకుండా 48 గంటలకు ముందు అది మీరు టికెట్ తీసుకున్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఒక వారం రెండు వారాలకు ముందు కూడా చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉండదు 48 గంటలకు తగ్గకుండా మీరు చేసుకోండి అని చెప్తున్నారు ఓకేనా అప్పటికప్పుడు మీరు రేపు బయలుదేరతాను అనుకోండి ఈరోజు చేసుకోకుండా ఒక 48 గంటలకు ముందైనా సరే చేసుకోండి అని చెప్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం ఏదైనా ఒక ఫంక్షన్ గాని లేదంటే ఎక్కడో బంధువుల ఇంటికి వెళ్తున్నాం అనుకోండి మనం ముందస్తుగా వాళ్ళకి మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వాళ్ళు మనకి రావడానికి అలాగే మనకి సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అదేవిధంగా ఇప్పుడు మనం కువైట్కి వస్తున్నాం అని చెప్పేసి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కువైట్ గవర్నమెంట్కి ఇదిగోండి మేము పలానా తారీఖున పలానా విమానానికి మేము ఇక్కడ ఇండియా నుంచి మీ కువైట్కి వస్తున్నాము అని చెప్పేసి మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాని ద్వారా కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటిని వాళ్ళు చేసుకుంటారు అన్నమాట ఆ విధంగా మనం ముందస్తుగా వాళ్ళకి చెప్పాలి అప్పటికప్పుడు చెప్పకుండా ఒక 48 గంటలకు ముందైనా సరే చెప్తే సరిపోతుందని దాని అర్థం అన్నమాట సో మీరు 48 గంటలకు ముందు అంటే రెండు రోజులకు ముందు కానీ మూడు రోజులకు ముందు వారం ముందు 10 రోజులకు ముందు మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడైనా సరే ఎప్పుడైనా సరే పర్లేదు చేసుకుంటే ముసాఫర్ల రిజిస్ట్రేషన్ అనేది సరిపోతుంది కువైట్లో ఉన్న గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు డేట్ విత్ సంధ్య అనేటువంటి ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు అది అతి త్వరలోనే మన ముందుకు రాబోతుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇందులో భాగంగానే గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దీపావళి పండుగ సందర్భంగా నిన్న సాయంత్రం దీనికి సంబంధించిన టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు ఈ సాంగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే కనుక చూశాను నాకు చాలా బాగా నచ్చింది ఇందులోటువంటి లిరిక్స్ అవన్నీ కువైట్ లో ఎవరైతే ఆడవారు ప్రస్తుతానికి పనిచేస్తుంటారో వారందరికీ వారి జీవితంలో మ్యాక్సిమం ఇలాంటి సంఘటనలు అయితే కనుక జరిగింటాయి అదే విధంగా ఉంది ఆ సాంగ్ కూడా చాలా బాగుంది పాట మీరు కూడా ఒకసారి దాన్ని గమనించవచ్చు అలాగే ఈ వెబ్ సిరీస్ అనేటువంటిది ఈ నెల 26వ తారీఖున రిలీజ్ కాబోతుంది అయితే అది మీకు అందరికీ చూడాలనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు గల్ఫ్ బాబాయ్ యూట్యూబ్ ఛానల్ అటువంటి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్స్ కింద వస్తుంది అలాగే ఈ డేట్ విత్ సంధ్య వెబ్ సిరీస్ కి సంబంధించిన కొన్ని ప్రమోషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి అంటే కొన్ని గిఫ్ట్లు అవి కూడా ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే కనుక గిరి కాసా టిక్ టాక్ ఐడియాలు కనుక మీరు చెక్ చేసినట్టయితే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి అలాగే ఆ వీడియో నిన్న ఏదైతే టైటిల్ సాంగ్ రిలీజ్ అయిందో ఆ సాంగ్ కూడా నేను మీకు అందించబోతున్నాను ఒకసారి మీరు కూడా దాన్ని చూడగలరు సాగే పయనం ముళ్ళ బాటలో ఎడారి కథలో మిగిలితివా తాళి కట్టియా మెడపై స్థిరముగ ధనదాహంగా మిగిలాడా చెయ్యి పట్టి ఏడడుగులు నడిచి నరక ద్వారమున నిలిపాడా బతుకు
భారమై దేశం వదిలి బానిస బలి పశువయ్యావా బంధమన్న మమకారంతోనే బందీగా నువ్వు మారావా అణిచే లోకం ఓ మగువా సాగే పయనం ముళ్ళ బాటలో ఎడారి కథలో మిగిలితివా వాలి కన్నేసెను కాలం ఏ మత్తులో రాశాడో ఈ రాతే దైవం సంతోషాలే నీకే కరువన్నది శాపం సంగ్రామంలో బతుకే పరువన్నది లోకం మనిషినంటూ ముసుగులు వేసే మానవ మృగమా నైజం మనసు లేక బండగ మారే మానవులది ఓ మైకం దేహముంటే ఇక చాలని సుఖమే దాహమంటూ దరి చేరెనుగా దేహముంటే ఇక చాలని సుఖమే దాహమంటూ దరి చేరెనుగా దుఃఖమంతని కంటిలో చెమ్మగ గుండెలు దాచిన సంద్రముగా భారమై దేశం వదిలి బానిస బలి పశువయ్యావా బంధమన్న మమకారంతోనే బందీగా నువ్వు మారావా వేసినాడుగు అంధకారమున అణిచే లోకం ఓ మగువ సాగే పయనం ముళ్ళ బాటలో ఎడారి కథలో మిగిలితివా ఫ్రెండ్స్, ఈ సంవత్సరం రంజాన్ మాసంలో మనం వీడియోలో ఒకరి గురించి చెప్పుకున్నాం, షేక్ బాబు అని చెప్పేసి. అతను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు, అతనికి ఎవరన్నా సహాయం చేయండి అని చెప్పేసి మనం కోరాం. అప్పుడు చాలామంది స్పందించి ఆయనకి సహాయం అతనికి అందించారు. ఆ డబ్బులతోటే ఇన్ని రోజులు అతను కాలాన్ని గడుపుతూ వచ్చారు. అతని ఆరోగ్య పరిస్థితి ఒకసారిగా సీరియస్ అయిపోవడంతో, డయాలసిస్కి కూడా అతను బాడీ అంటే సహకరించకపోవడంతో ఇవాళ ఉదయం అతను తుదిశ్వాస విడిచారు. అతని ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే గతంలో ఎవరైతే అతను ఆరోగ్యం కోలుకోవాలని చెప్పేసి కోరుకొని అతనికి ఎవరైతే ఆర్థికంగా సహాయపడ్డారో వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, అతనికి మాల్యా ఏరియాలో ఒక సివిలిటీ కార్డు దొరికిందంట. ఆ సివిలిటీ కార్డు పైన పేరే తనక శ్రీనివాస వీరవల్లి అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే శ్రీనివాస వీరవల్లి అనేటువంటి అతను తెలిసినట్టయితే అతనికి చెప్పండి. తనకు సంబంధించిన సివిలిటీ కార్డు మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు, అతను తనకు సంబంధించినటువంటి టొయోటా మినీ ట్రాన్స్పోర్ట్ వ్యాన్ ని అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2015 సంబంధించిన మోడల్, ఇది బండి మంచి కండిషన్ లో ఉందంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళి వ్యాన్ చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే, ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్ లో 244.49 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్ లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్ వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ఒక గ్రాము ధర ప్రస్తుతానికి 17 దినార్ల 100 పిల్స్గా ఉంది. అంటే నిన్నటికి ఇవాటికి ఒక 100 పిల్స్ పెరిగింది. అదే 24 క్యారెట్ల బంగారం చూసుకున్నట్టయితే ఒక గ్రాము ధర ప్రస్తుతానికి 17 దినార్ల 716 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా మనం కోవిడ్ విషయానికి వచ్చినట్టయితే, కోవిడ్కి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు ఇవాళ రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. ఇవాళ రిపోర్ట్ రాగానే నేను యూట్యూబ్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే, నిన్న కువైట్ మొత్తం మీద 25 కొత్త కరోనా కేసులు నమోదై 30 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఈ కరోనా కారణంగా ఎలాంటి మరణాలు కానీ సంభవించలేదు. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే, మన భారతదేశంలో ఇవాళ 10,929 కొత్త కరోనా కేసులు నమోదై
12,509 మంది ఈ కరోనా నుంచి కోలుకున్నారు. 392 మంది ఈ కరోనా కారణంగా చనిపోవడం జరిగింది. ఇంకా దేశవ్యాప్తంగా సుమారుగా 146,950 మంది ఈ కరోనా వ్యాధి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా 25 కోట్ల కరోనా కేసులు నమోదుకంగా అందులో 22,64,00,000 మంది ఈ కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్నారు. అలాగే సుమారుగా 50,57,900 మంది ఈ కరోనా కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే నిన్న ప్రపంచం మొత్తం మీద 506,972 కొత్త కరోనా కేసులు నమోదే. అందులో ఒక అమెరికాలోనే 84,800 కేసులు నమోదే. మన భారతదేశంలో 11,680, బ్రెజిల్లో 13,300, యూకేలో 33,000, రష్యాలో 40,000, అలాగే టర్కీలో 28,000 కేసులు చొప్పున నమోదే. అమెరికాలో నిన్న ఈ కరోనా కారణంగా 1,345 మంది చనిపోగా రష్యాలో 1,192 మంది చనిపోయారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వ్యాకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. వారి కోసం చెప్పేసి నేను కొంత సమాచారం అందిస్తున్నాను. అయితే అక్కడ వ్యాకెన్సీ ఉంటే దానికి సంబంధించిన సమాచారం మాత్రమే నేను మీకు అందించగలను. దానికి సంబంధించిన పూర్తి వల్ల మీరే కాల్ చేసి కనుక్కున్నప్పుడు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి నెంబర్కి మీరు ఎవరికైనా ఒక రూపాయికి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు పే చేసే జాబ్ కానీ వెళ్ళినట్టు దానికి ఈ ఛానల్కి ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే నేను ఒకవేళ ఏదైనా వీసాల గురించి చెప్పినట్టయితే ఆ వీసాకి సంబంధించిన డీటెయిల్స్ మీరు పూర్తిగా మాట్లాడుకొని వాళ్ళకి మీకు సమ్మతమైతేనే మీరు ఆ వీసా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు జాబ్ వేకెన్సీలు ఉన్నాయని చెప్పేసి మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, మంచి ఇల్లు అలాగే మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కోయిట్ వాళ్ళది. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కైరువాన్ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పిల్లలను చూసుకోవడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, జీతం అయితే ఇంకా సుమారుగా 284 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కాల్దే ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, జీతం అయితే కనుక సుమారుగా 200 దినాల వరకు ఉంటుందంట, అలాగే నెలకు ఒక 2 చుట్టీలు కూడా ఉంటాయని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కార్ వాష్ కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, జీతం అయితే కనుక 230+30 అంటే మొత్తం కలిపి ఒక 264 ఉంటుందని చెప్తున్నారు, ప్రతి శుక్రవారం సెలవు కూడా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, సభా హాల్ సాలెంలో ఒక కోయిట్ వాళ్ళతో పనిచేయడానికి టెంపరవరీగా ఒక 4 నెలల కోసం ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు, జీతం అయితే కనుక సుమారుగా 234 వరకు ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళతో టెంపరవరీగా 3 నుంచి 4 నెలల్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించిన పూర్తాల కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తాలు కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జాబర్ అల్ ఆలీ ఈ ఏరియా నుంచి మెసేజ్ పెట్టారు, ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్తున్నారు, అయితే వీళ్ళు కొత్త వీసా ఇస్తారంట. ఆల్రెడీ కువైట్లో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్ళకైతే ఒకలాగే జీతం ఉంటుంది, ఆ కొత్తగా ఫస్ట్ టైం కువైట్కి వస్తున్న వాళ్ళకైతే ఒకలాగే జీతం ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వాళ్ళ కోసం అయితే మీకు డిస్ప్లే నెంబర్ ఉంది కదా, నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే వీసా తీసుకోవచ్చు. ఇవాళ మురమ్ముట్ల అక్షర 2వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.